తాపత్రయం. ఒంగోలు పట్టణంలో అదొక పాత సినిమా హాలు. దాని యజమాని ప్రేక్షకుల ఆనందం కోసం తాపత్రయపడుతూ తన సినిమా హాల్కి ఎప్పటికప్పుడు కొత్త సొబగులు చేకూరుస్తూనే ఉంటాడు. అయినా అది పాత పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. కానీ అతను ఊరుకోడు. దానికి తగ్గ మేనేజరే చలపతి. గతంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువ సిగరెట్లు తాగేవాడు. ఆలోచనలు ఏమాత్రం అలజడి సృష్టించినా కాస్త మందేసి ఉపశమనం పొందేవాడు. కానీ ఈ మధ్య వాటికి దూరంగా ఉంటున్నాడు. ఎందుకో మన కథలోకి వెళ్దాం. దానికి కూడా కారణాలున్నాయి. ఆ రోజు రెండో ఆటో వదిలేరు. జనం చిన్నగా బయటికి వెళ్ళిపోయారు. వాచ్మెన్ అన్ని తలుపులు మూసేసి గేటుకు తాళం కూడా వేసి ఆఫీస్ పక్కన వరండాలో చాప వేసుకుని పడుకున్నాడు. చలపతి ఆఫీస్ గదికి చేరుకున్నాడు. అతని నిద్ర కూడా అక్కడే. హాల్ యజమాని బాల్యమిత్రుడు కావటం వల్ల చలపతికి ఆ వెసులుబాటు. చిన్నగా సోఫాలో నడుము వాల్చాడు. ఆ సమయానికి రోజు వచ్చే ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. ఆ హాల్లో ప్రదర్శించే సినిమాల్లోని కొన్ని సంఘటనలు తన జీవితానికి సంబంధించినవిగా కనిపిస్తూ ఉంటాయి చలపతికి. సినిమాల్లో 3 గంటల్లో అన్నీ పరిష్కారం అయిపోతాయి. శుభం కార్డు పడిపోతుంది. కానీ నిజ జీవితం అలా కాదు. సుదీర్ఘ పోరాటం చేయవలసిందే. జీవితంలోని ప్రతి ఘట్టం కోసం తాపత్రయపడాల్సిందే. అతడి ఆలోచన లాగే సోఫా పైన ఫ్యాన్ గిర్రగా తిరుగుతోంది. చలపతి మనసేమిటో ఆ ఫ్యాన్కు బాగా తెలుసు. తెల్లవారుజాము దాకా అతడి ఆలోచనలన్నింటినీ అది పంచుకుంటూ తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ తనే అతన్ని సేద తీర్చి మెల్లగా అతని నిద్రలోకి జారవిడుస్తుంది. మరుసటి రోజు చలపతి కాస్త ముందే నిద్రలేచి తయారయ్యాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి బయలుదేరాడు. అక్కడ అమ్మవారి గుళ్ళో పూజ చేసి రావాలి. తనకిష్టం లేదు, కానీ తన భార్యకి ఎంతో ఇష్టం. ప్రతి నెల మొదటి వారం తప్పకుండా గుడిలో పూజ చేయించేది. అడ్డపంచ, పొడుగు చేతుల తెల్ల చొక్క, చెక్కేసినట్టున్న చెంపలు, లోతుకుపోయి గంభీరంగా చూసే కళ్ళు, గుబురు మీసం, ఇది చలపతి వాలకం. జీవితంపై అతడికున్న అసంతృప్తిని, అసహనాన్ని తెలియజేస్తూ ఉంటుంది. గ్రామానికి చేరుకున్న చలపతి వడివడిగా గుడి వైపు నడిచాడు. ఆదివారం కావటంతో గుడిలో రోజు కంటే కాస్త ఎక్కువ మంది జనం ఉన్నారు. కొబ్బరికాయలు, పూలు వగైరా కొనుక్కొని లోపలికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయించాడు. పూజారి ఏవేవో కుశల ప్రశ్నలు వేయబోతే సమాధానం చెప్పకుండా బయటకు వచ్చేశాడు. అక్కడి నుంచి అతని అడుగులు తన ఇంటి వైపు దారితీశాయి. దూరాన్ని నుంచి తన ఇంటిని చూస్తూ నడుస్తున్నాడు. ఆ ఇల్లు అతనికి తన భార్య సమాధిలా కనపడుతుంది. ఇంటి పరిసరాలు శుభ్రంగానే ఉన్నాయి. పక్కింటి వాళ్ళు వాడుకుంటున్నారు. తలుపు తీసి లోపలికి చూశాడు. వంటగది కనపడుతోంది. 6 నెలల క్రితం ఒకరోజు ఒంగోలులో ఉన్న సమయంలో ఫోన్ కాల్ చలపతిని కలవరపరిచింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అంబులెన్స్లో డాక్టర్ని తీసుకుని వెళ్ళాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. వంట చేస్తూ చేస్తూనే కుప్పగూలిపోయింది. నేను అల్లంత దూరం నుంచి చూస్తూనే ఉన్నాను. పక్కింటావిడ ముసలావిడ దుర్గమ్మ చెప్పిన మాటలు ఒక దృశ్యంగా అతని కళ్ళలో కదిలాడాయి. ఆ సంఘటన ఇప్పుడే తన కళ్ళెదుట జరిగిన అనిపించింది చలపతికి. ఓసారి ఎదురుగా గోడకు తగిలించున్న భార్య ఫోటో వైపు చూశాడు. వెంటనే తలుపు తాళం వేసి వెనుదిరిగాడు. అంతలోనే దుర్గమ్మ ఎదురు పడింది. ఎంతసేపు అయింది చలపతి వచ్చి? నువ్వు ఇవాళ వస్తావని ఎదురు చూస్తున్నా. లోపలికి రా, 4 ఇడ్లీలు తినేది కానీ అంది. వద్దు దుర్గమ్మ, ఉదయం మాట మొదలెట్టేలోగా హాలుకు వెళ్ళిపోవాలి అన్నాడు. సర్లే, ఎప్పుడూ ఉండేదేగా, కాస్త కాఫీ అన్న తాగిపో అంది. ఆమెతో పాటు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు చలపతి. కాఫీ గ్లాస్ అతని చేతికి ఇచ్చి ప్రశ్నలు వేయటం మొదలుపెట్టింది దుర్గమ్మ. ఆరోగ్యం ఎలా ఉంది? హోటల్ భోజనం పడుతుందా అంటూ చివరికి శ్రీని దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా అని అడిగింది. అంతే, కాఫీ గ్లాస్ అక్కడ పెట్టేసి విసురుగా బయటకు వచ్చేశాడు చలపతి. తన భార్యకి ఏ అనారోగ్యం లేదని చలపతి నమ్మకం. కానీ ఒక్కసారి ఎందుకు ఇలా జరిగింది? ఆమె తన జీవితంలోంచి ఆకస్మికంగా ఎందుకు అలా అదృశ్యం అయిపోయింది? అతన్ని వెంటాడుతున్న ప్రశ్నలవి. ఆమె తనకు భార్య మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ఆమె కూడా తనను శ్రీనితో సమానంగా చూస్తుంది. శ్రీను పేరు మదిలోకి రాగానే ఆవేశం ఆవహించింది, నడకలో వేగం పెరిగింది. వరుసగా తప్పనిసరి మీటింగులు. స్వాతికి కూడా 3 రోజుల నుంచి మందులేస్తున్నా కానీ జ్వరం తగ్గలేదు. నా బదులు మరొకరిని ఏర్పాటు చేసి నేను అక్కడికి రావాలన్నా కనీసం 4 రోజులు పడుతుంది. అమ్మని ఫ్రీజర్ బాక్స్లో ఉంచండి, వచ్చేస్తాను. కొడుకు సమాధానం సహించలేక, అక్కర్లేదు, దానికి అంత దుస్థితి పట్టలేదు, ఇకపై నువ్వు నా మొహం కూడా చూడవలసిన అవసరం కూడా లేదు, గుర్తుంచుకో అని తను ఫోన్లో కేకలు వేశాడు. ఆ కేకలు ఇప్పుడు మరోసారి తన చుట్టూ మారుమోగాయి. ఆలోచనల భారం మోస్తూనే చలపతి ఒంగోలు బస్సు ఎక్కేశాడు. భార్య చనిపోయిన తర్వాత ఈ 6 నెలల కాలం చలపతికి చాలా భారంగా గడిచింది. సినిమా హాల్ మేనేజర్గా పూర్తిగా ఉద్యోగం మీద దృష్టి కేంద్రీకరించినా కానీ భార్య మీద మమకారం తన మనసును మెలిపెడుతూనే ఉంది.
సిగరెట్లు తాగుడు ఆమెకి ఇష్టం లేకపోయినా ఎప్పుడూ వారించేది కాదు. దుఃఖం సాకుతో ఇంకా ఎక్కువ తాగవలసిన చలపతి ఇప్పుడు మాత్రం లేని ఆమె కోసం ఆ రెండూ మానేశాడు. కానీ లోపల అవి అప్పటికే చూపించిన ప్రభావం ఆ రోజు బయటపడింది. మధ్యాహ్నం మెస్ నుంచి భోజనం తెప్పించుకుని తిందామని సిద్ధపడుతున్న సమయంలో అమాంతం పక్కకు ఒరిగిపోయాడు. కబురు తెలిసిన మిత్రుడు వెంకటరెడ్డి వెంటనే చలపతిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ వైద్యం చేసి స్పృహలోకి రప్పించారు. వెంటనే యాంజియోగ్రామ్ చేయాలంటంతో అంబులెన్స్ తెప్పించి చలపతిని విజయవాడ తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాడు వెంకటరెడ్డి. చలపతికి బైపాస్ ఆపరేషన్ చేయాలన్నారు. వద్దు వెంకటరెడ్డి, నన్ను ఇలా వదిలి, నేను నా భవానీ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు చలపతి. అతని కళ్ళ నుంచి నీటి బొట్లు పక్కకు చారటం వెంకటరెడ్డి గమనించాడు. ఉన్నదంతా పెట్టి వాడిని చదివించాను, పెళ్లి చేశాను, పెళ్ళానికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందన్నాడు. మాకిష్టం లేకపోయినా వాడు ఉద్యోగాన్ని కూడా అక్కడికే మార్పించుకుని వెళ్ళిపోయాడు. ఇకపై నాకేమీ డబ్బు పంపాల్సిన అవసరం లేదని నీ చేతనే వాడికి చెప్పించాను. నేను చేసిన ప్రైవేట్ ఉద్యోగాల వల్ల నాకు మిగిలింది ఏమి లేదు. ప్రస్తుతం నీ దగ్గర హాయిగా ఉన్నాను. ఊళ్ళో నాకు ఒక్క ఉన్న ఇల్లు ఎవరికైనా అమ్మేసి లేకపోతే నువ్వే తీసేసుకో. చలపతి ఆవేదన చూడలేక, సరే ఏదో ఒకటి చేద్దాంలే గాని ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ అనునయంగా సమాధానపరిచాడు వెంకటరెడ్డి. మరుసటి రోజు బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగింది. వెంకటరెడ్డి తాపత్రయం ఫలించింది. విజయవాడలో తనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక గది తీసుకుని అక్కడికి చలపతి మకాం మార్పించేశాడు. ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. చలపతి ఇతను నీతోనే ఉంటూ నీకు కావలసినవన్నీ చూసుకుంటాడు. మళ్ళీ డాక్టర్ గారు చెకప్ చేసి అంతా సవ్యంగా ఉందని చెప్పిన తర్వాతే నిన్ను తిరిగి ఒంగోలు తీసుకెళ్తాను. జాగ్రత్తగా ఉండు, మరి నేను వెళ్ళిరానా అన్నాడు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి చేయి పట్టుకుని, మరి వచ్చే వారం కొత్త సినిమా తెస్తాం కదా, నేను లేకపోతే ఎట్లా అని అడిగాడు. వెంకటరెడ్డికి నవ్వు వచ్చింది. నీ తాపత్రయం బంగారంగాను, నీకు జరిగింది గుండెకు బైపాస్ సర్జరీ, ముందు నువ్వు త్వరగా కోలుకునే సంగతి చూసుకో. అక్కడ వేయాల్సిన కుప్పి గంతులు నేనేస్తాగా, హాలు వారున్నాయిగా బానరున్నాయి కదా, ఏదో ఒకటి నేను చూసుకుంటాలే అని బయలుదేరాడు. ప్రయాణంలో ఉండగా వెంకటరెడ్డి సెల్ ఫోన్ మోగింది. చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు. డబ్బే అని ట్రాన్స్ఫర్ చేయమంటారా అంకుల్ అని అని ఇంకా ఎందుకు బాబు, వాడు నీ డబ్బును వద్దని అన్నాడని 6 నెలలుగా వాడి కోసం ఖర్చు పెట్టమని నా బ్యాంక్ అకౌంట్లో నువ్వు డబ్బులు వేస్తూనే ఉన్నావు. ఆ డబ్బంతా అలాగే మీ నాన్న కోసం దాచిపెట్టి ఉంచాను. బోనస్ అనో మరొకటనో ఏదో ఒక పేరుతో నీ డబ్బు వాడికి చేరుద్దామని ఇన్నాళ్ళు దాచి ఉంచాను. కానీ ఆ డబ్బుని ఈ విధంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని అనుకోలేదు, బాధగా చెప్పాడు వెంకటరెడ్డి. అన్న ఇప్పుడు ఎలా ఉన్నారు, నా గురించి ఏమైనా అడిగారా, శ్రీనివాస్ ఆత్రంగా ప్రశ్నించాడు. వాడికి మీ అమ్మంటే ఉన్న అమితమైన ప్రేమ విచిత్రంగా మిమ్మల్ని విడదీసింది. మీ అమ్మతో పాటు నీ మీద ఉన్న ప్రేమను సమాధి చేసినట్లు భ్రమలో ఉన్నాడు. జరిగింది ఏదో జరిగిపోయింది. మరో నెలలో నీవు బెంగళూరులో ఉద్యోగంలో మారుతున్నావని చెప్పావు, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. లేదంకుల్, నేను ఇప్పుడు బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను అన్నాడు ఆతృతగా. అవసరం లేదు శ్రీను, వాడు బాగానే ఉన్నాడు, పైగా ఇప్పుడు నిన్ను చూస్తే ఉద్రేకపడతాడు. ఈ సమయంలో అలాంటివి అస్సలు మంచిది కాదు. ఒక నెలలో వస్తానన్నావుగా, ఈలోగా వాడిని కాస్త ప్రిపేర్ చేసి పెడతాను. చూడు శ్రీను, వెళ్ళిపోయిన మీ అమ్మ ఇంకా వాడి గుండెల్లో సజీవంగా ఉంది. ఇక నీ సంగతి వేరే చెప్పాలా, కాకపోతే పట్టుదల అనే కంచె ఒకటి అడ్డం వేసుకుని కూర్చున్నాడు, దాన్ని మెళుకుగా తొలగించుకోవాల్సిన బాధ్యత నీదే అని అన్నాడు. అవునంకుల్, కొన్ని సమస్యలు విచిత్రంగా ఏర్పడతాయి, వెంటనే పరిష్కారం కనపడదు, మాట్లాడుకోవడానికి సరైన వాతావరణం దొరకదు. అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు, వాళ్ళని బాగా చూసుకోవాలని నా తాపత్రయం. అమ్మను కోల్పోయాను, నాన్నను కూడా దూరం చేసుకోదలుచుకోలేదు. అయితే నాన్న పట్టుదల అర్థవంతమైంది, దాన్ని నేను సడలించకపోయినా త్వరలో పుట్టబోయే ఆయన మనవడి వల్లనైనా ఆ పని జరుగుతుందని ఆశపడుతున్నాను అన్నాడు. చాలా సంతోషం శ్రీను, చూసావా, భార్య కోసం మీ నాన్న కోసం నువ్వు, స్నేహితుడి కోసం నేను, రేపు తాత కోసం మనవడు, అందరం తాపత్రయపడాల్సిందే. మనిషి డబ్బు సంపాదనతో పాటు చాలా విషయాల కోసం తాపత్రయాలు పడుతూ ఉంటాడు, సహజమే. కానీ తప్పనిసరిగా పడాల్సిన తాపత్రయాల్లో మొదటిది తల్లిదండ్రుల కోసం, రెండవది తన కోసం, మూడవది ఇతరుల కోసం. రెండవది అందరూ చేస్తారు, మూడవది కుదిరినప్పుడే చేస్తారు. కానీ మొదటి దాన్ని విస్మరిస్తే మిగతావి ఏం చేసినా వారి జన్మ వృధా. అందరికీ ఇదే చెప్తాను, నేను ఆచరిస్తాను. అందుకే నన్ను నా మిత్రులు తాపత్రయం వెంకటరెడ్డి అని పిలుస్తుంటారు అన్నాడు నవ్వుతూ. మీరు చెప్పింది అక్షర సత్యం అంకుల్, కాకపోతే ఇప్పుడు ఉద్యోగరీత్యా దేశాలు పట్టుకు తిరిగే నాబోటి వాళ్ళకి తల్లిదండ్రుల పట్ల కొన్ని అసక్తితలు ఎదురవుతూ ఉంటాయి. అయినా వాటిని అధిగమిస్తూ వాళ్ళని కాపాడుకోవాలి. మా నాన్న విషయంలో నా సంకల్పం, మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేనిది అన్నాడు శ్రీనివాస్.
నీ చేత కృతజ్ఞతలు చెప్పించుకునే సమయం నాకిప్పుడు లేదు. అవతల మొదటి ఆట అయ్యేలోగా నేను ఒంగోలు చేరాలి. ప్రస్తుతం నా తాపత్రయం అది అన్నాడు పెద్దగా నవ్వుతూ. దాంతో శ్రీనివాస్ నవ్వులు జత కలిశాయి. ధన్యవాదాలు.